సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని దేశానికి అంకితం చేశారు. దేశం ఎప్పటికీ సమగ్రతతో ఐక్యత భావంతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగిందని భావోద్వేగంతో దేశానికి నరేంద్ర మోడీ సందేశమిచ్చారు. ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ ఒక ట్వీట్ ని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కాస్త నవ్వుల పాలైంది. ఓ 3 రోజుల ముందు ఆశ్చర్యమనే పదానికి ఆశ్చర్యమని రాసి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ మరోసారి ట్వీట్ ని తప్పుగా రాసి తప్పులో కాలు వేశారు. లేటెస్ట్ గా ఐక్యత విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా పెట్టిన ట్వీట్ లో ఐరన్ మ్యాన్ స్పెల్లింగ్ ని తప్పు రాశారు. ఐరన్ మ్యాన్ కి బదులు ఇరాన్ మ్యాన్ అని రాశారు. దీంతో ఆ పోస్ట్ కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన వ్యక్తి ఇంత దారుణంగా పోస్ట్ పెడతారా అంటూ విరుచుకుపడ్డారు. ఎవరైనా ఒకసారి తప్పు చేస్తారు, 2 సార్లు తప్పు చేస్తారు, కానీ పదే పదే ఇలాంటి తప్పులు చేసేవాళ్లు ఎలా పరిపాలన చేయగలరు అంటూ ఎద్దేవా చేశారు, చురకలంటించారు. లోకేష్ ని విపరీతంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ ని గమనించిన లోకేష్ తన తప్పును తెలుసుకుని ట్వీట్ ని ఎడిట్ చేశాడు. కానీ అప్పటికే సామాజిక మాధ్యమాల్లో లోకేష్ తప్పు వైరల్ గా మారింది. మరి లోకేష్ ఇలానే తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారా, లేక తప్పులను చేయకుండా ఇక నుండైనా జాగ్రత్త పడతారా, వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.